దగ్గుపాటి ఫ్యామిలీ వారసుడిగా రానా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. రానాకు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు మొత్తం అతడి నటన ఆధారంగా వచ్చింది. రానా ఎప్పుడూ మాస్ ఇమేజ్ కోసం పాకులాడలేదు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలని ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. బాహుబలి చిత్రంలో రానా భల్లాల దేవుడిగా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. బాహుబలితో పాటు ఘాజీ చిత్రం కూడా రానాని దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. రానా దగ్గుపాటి చాలా కాలం నుండి వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమా హీరో వార్తల్లో ఉండడం వింతేమీ కాదు, కానీ సినిమా వల్ల కాకుండా రానా ఆరోగ్యానికి సంబంధించిన పుకార్లతో వార్తల్లో ఉండడం గమనార్హం. చాలా కాలం నుండి రానా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అది కిడ్నీ సమస్య అని అనేక గాసిప్స్ వచ్చాయి. ఆ మధ్య రానా ఫారిన్ వెళితే కిడ్నీ మార్పిడి కోసమే వెళ్లారని కూడా అన్నారు. అయితే రానా కానీ ఆయన కుటుంబం కానీ అదంతా అబద్ధమని చెప్పుకువచ్చారు. కానీ ఆ మాటల్లో ఎంతో కొంత నిజముందని అర్థమవుతుంది. రానా ఇటీవలి ఫొటోస్ చూస్తే మాత్రం రానా అనారోగ్యంతో బాధపడుతున్నాడని అర్థమవుతుంది. ఆ ఫొటోస్లో రానా బక్క చిక్కిపోయాడు. బాహుబలిలో ఉన్న రానా ఇతను ఒక్కడేనా అన్నంతగా మారిపోయాడు. తన ఫ్యాన్స్ కూడా రానా లుక్ చూసి బాధపడుతున్నారు. ప్రస్తుతం రానా విరాట పర్వం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. రానా ప్రధాన పాత్రలో హిరణ్య కశ్యప అనే పౌరాణిక చిత్రానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.